హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం. నమస్తే. సో ఏం జరుగుతుంది, ఆంధ్ర ఎలక్షన్స్ అంటే పెద్ద ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఒకప్పుడు ఎవరి సపోర్ట్తో అయితే, ఎవరి పాత్రతో, ఒక ముఖ్యమైన పాత్రతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 150 మెజారిటీతో గెలిచిందో, పీకే అందరికీ తెలిసిన విషయం, ప్రశాంత్ కిషోర్ గారు. సో ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టచ్లోకి వస్తున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు, ఆంధ్రాలో సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి కనపడట్లేదు అని. సో వీటన్నిటినీ బేరీజ్ వేసుకుంటే ఎక్కడో పీకే గారు చంద్రబాబు నాయుడు గారికి ఈసారి సపోర్ట్ చేస్తారు అన్న వదంతులు వినిపిస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు వాళ్ళు సపోర్ట్ కాదు, వాళ్ళు చేసేది ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. కాంట్రాక్ట్ తీసుకుంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ తీసుకుంటాడు అని నేనైతే అనుకోను. అసలు ఆ కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి అతను సలహాదారుగా ఉండి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు, ఉండి ఆయన పీకే మార్క్ వ్యూహాలన్నీ పెట్టి మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో ఆయన సఫలమయ్యారు. ఆయన ఎవ్వరికి చేసినా సఫలం అవుతాడు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నది ఏంటి అంటే, ఒకవైపు వాస్తవ పరిస్థితుల్ని చాలా కరెక్ట్గా అంచనా వేయగలడు, ఈ పరిస్థితులకి అనుకూలంగా అనుగుణంగా ఒక ప్రణాళికని సిద్ధం చేయగలిగిన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఈ ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది ఇక్కడ విషయం. ఈ ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, అవసరమైతే కోడికత్తి వ్యవహారం పోయినసారి జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే బాబాయిని చంపించి ఆ కేసు రెండో వాళ్ళ మీద వేయడం, నిజంగా ఇంత దుర్మార్గంగా ఉంటుందంటారు పీకే గారి ఆలోచన అంచనాలు? ఎందుకుండవండి, వ్యూహాలు వ్యూహాలు అంతే ఉంటాయి. అందుకే గెలుస్తున్నారు, అందుకే గెలుస్తారు. కానీ ఈ ఈ మాయోపాయాలతోటి రెండుసార్లు అయితే గెలవరు కదా, రెండుసార్లు గెలవరు కదా. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టచ్లోకి వెళ్తున్నాడు. వెళ్ళి చంద్రబాబు నాయుడిని బుట్లో వేసుకుంటే కానీ ఆయనకు కొత్త కాంట్రాక్ట్ రాదు. ఇప్పుడు ఆయన్ని వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది, ఆయన వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది. మోడీ ఇలాంటి వాడని, ఇలాంటి వాడని తెలియక నేను మోడీకి వ్యూహకర్తగా ఉండి మోడీని గెలిపించాను, ఈ దేశం ఇలా అయిపోవడానికి మోడీయే కారణం, నేను అసలు ఇంకొకసారి మోడీ వైపు చూడను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు. అలాగే ఇంక ఎన్నిసార్లు ఇలాంటివి చేస్తాడు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఐపాక్ ద్వారా తను పోయినసారి చేసుకుని ఆ ఐపాక్ టీంలో కొంతమందిని తీసేసుకుని అసలు ప్రపంచం మొత్తానికి జల్లగొడతాడు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్కి జల్లగొట్టాడు మనవడు జగన్మోహన్ రెడ్డి. టీమును కొంతమందిని తీసేసుకుని తన సొంతగా ఇంక నువ్వు అక్కర్లేదు నాకు, టాటా బై బై అని చెప్పేశాడు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉద్యోగం కోసం ఎత్తుకుంటున్నాడు అనమాట. కానీ ఎన్నికల వ్యూహకర్తలు అంటే ఎలా ఉండాలి అంటే, ఇంత కుళ్ళు కుతంత్రాలు అంటే, నా బాధ ఏంటి అంటే, మీరు గెలవడానికి మీరు కొన్ని సూత్రాలు చెప్పండి, కొన్ని వ్యూహాలు పన్నండి, తప్పులేదు. కానీ లాంగ్ రన్లో ఆ వ్యూహాల వల్ల సమాజానికి నష్టం అయ్యేవి మాత్రం చెయ్యొద్దు. ఒక కులాన్ని వాడతాడు, మతాన్ని వాడతాడు, కులాల్లో మళ్ళీ ఉపకులాలను వాడతాడు. ఇవన్నీ వాడితే తాత్కాలికంగా నువ్వెవరి కోసం అయితే పనిచేస్తున్నావో వాళ్ళకి విజయం రావచ్చు. కానీ ఈ వేసిన విషబీజాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలోంచి మీరైతే ఏరు వేయలేరుగా. మళ్ళీ మీ అవసరం విష గుళికలు వేస్తున్నారు మీరు, ఆ గుళికలు అయితే మీరు తీసేయట్లేదుగా. మరి అలాంటప్పుడు సమాజానికి ఎంత నష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి, తెలంగాణలో కాంగ్రెస్కి సురేష్ కనుగోలు అతను కదా చేశాడు, వ్యూహకర్తగా చేశాడు కదా. ఎక్కడన్నా మీకు ఇలాంటి కుళ్ళు, ఇలాంటి కుతంత్రాలు ఏమన్నా మీకు కనిపించినాయా? లేదు. అతను ప్లెయిన్గా మేనిఫెస్టో రూపకల్పన దగ్గర నుంచి, అంతకంటే ముందు గ్రౌండ్ రిపోర్టు చూసే దగ్గర నుంచి, వేరే పార్టీలు తీసుకున్న వ్యూహాలకి ప్రజలు ఎలా స్పందిస్తున్నారనే దగ్గర నుంచి మొత్తం అన్ని స్టడీ చేసి, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, అన్ని స్టడీ చేసి ఆయన ఒక వ్యూహం రచించి ఇచ్చాడు వాళ్ళకి. మేనిఫెస్టో ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడు ప్రజల ఆలోచన విధానానికి ఇలాంటి మేనిఫెస్టో అయితే బాగుంటుంది అని చెప్పి ఇచ్చాడు.
సఫలీకృతుడయ్యాడు. అతని వల్ల ఎక్కడా నష్టం లేదు. కానీ ఏ చెడు గురించి మాట్లాడుకున్నా పీకే మార్క్ అని మాట్లాడుకుంటున్నాము అంటే ప్రశాంత్ కిషోరు ఎంత కుచిత బుద్ధి లేకపోతే, అతనంత యాక్యురేట్గా సిచ్యువేషన్స్ని అనలైజ్ చేయగలిగిన వాడైనప్పటికీ తెలివితేటలు ఉండడం వేరు, ఇంటెలిజెన్స్ ఉండడం వేరు, క్రూయల్ ఇంటెలిజెన్స్ ఉండటం వేరు. కరెక్ట్ వేలో ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోకుండా ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోరు తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే ఒక పర్వర్షన్తో కూడిని ఉంటాయి. పర్వర్షన్ ఇంటెలిజెన్స్ అంటారు. కొంతమంది తెలివితేటలు ఉంటాయి, ఆ తెలివితేటలు సక్రమ మార్గంలో ఉండాలి. వికృతమైన తెలివితేటలు ఉంటాయి కొంతమందికి. ఆ వికృతమైన తెలివితేటలు వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించాలి. ఏమైనా సరే నా తెలివితేటలు నేను తెలివైన నిరూపించుకోవాలి అనుకుంటే రెండో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, సమాజం ఏమైపోయినా పర్వాలేదు, తొక్కుకుంటా తోసుకుంటా నేనే గెలవాలి అనుకునే ఒక మనస్తత్వం ప్రశాంత్ కిషోర్ది. ఇట్లాంటి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు మనం ఎక్కడ ఏ రకంగా చూసినా సరే ఆ వ్యూహాలన్నింటినీ మనం చూసాం. అవి సమాజానికి హితమైనవి కాదు. ఒక పార్టీని గెలిపించడానికి పనికొచ్చే తెలివితేటలు అయ్యి ఉండొచ్చు అవి. కానీ ఆ తెలివితేటలు, అలాంటి తెలివితేటలు అయితే ఈ సమాజానికి పనికిరావు. రాజకీయ పార్టీలు కూడా 10 కాలాల పాటు మన్నికగా ఉండాలి అంటే గనక ఇలాంటి వాళ్ళ వ్యూహాలని తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సానభేద దండోపాయాలు ఉపయోగించి ఆయన అనుకున్నది చేయాలని, ఆయన ఏదైనా అసలు ఏ విధానం ఫాలో అవుతాడు అనేది వేరే విషయం, అనుసరిస్తాడు అనేది వేరే విషయం. కానీ అతను గెలవాలి అని మాత్రమే అనుకుంటాడు. అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు చేరదీస్తారా? నాకు వాళ్ళకి యాక్చువల్ గా అవసరం అవసరం లేదు. ఇవాళ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళు యువగళం ద్వారా కావచ్చు, లేకపోతే మొన్న చంద్రబాబు నాయుడు కేసు విషయం వల్ల కావచ్చు, ఏ విషయంగా చూసుకున్నా కానీ ప్రజల మనోభావాలు బాగానే ప్రస్ఫుటంగా తెలిసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమీ జరగలేదనుకోండి, సజావుగా వెళ్తూ ఉందనుకోండి, అప్పుడు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రపంచానికి అర్థం కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం ద్వారా ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి వాళ్ళు దీని గురించి ఈ అరెస్టు, ఈ కేసు, వీటి గురించి ఆలోచించారు. ఆలోచించినప్పుడు ఎంత ఆలోచించినా ప్రతి వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఈ కేసు ఏం పెద్ద కేసు కాదు, కావాలని కక్ష సాధింపులాగా చేశారు అనే ఒక ఉద్దేశం అయితే ప్రజలకు అర్థమైంది కదా. ఇప్పుడు అందుకే మన నడవడిక, మనం తీసుకునే చర్యలు, మనం తీసుకునే మనం ఎలా ఉన్నా, ప్రజలకు మనం ఎలా అర్థం అవుతున్నాం అనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గనక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉండున్నట్లయితే గనక అసలు చంద్రబాబు నాయుడికి ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ప్రపంచమంతా ఆయన గురించి ఆలోచిస్తుంది, వేరే దేశాల్లో కూడా అతనికి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు అనేది తెలిసేది కాదు. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడికి మంచి జరిగింది ఈ విషయంలో. ఇప్పుడు ఆ విషయంలో మనం చేతులు కాల్చుకున్నామే మనం అని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితికి వచ్చింది. అయితే కాకపోతే ఆ అనుకోవడము అవన్నీ కొంచెం కొంత కుల ప్రాతిపదికన జరిగింది అనే ఒక విమర్శ లేకపోలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అసలు చంద్రబాబు నాయుడు అభివృద్ధి వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ప్రపంచానికి తెలిసొచ్చింది మొన్న ఈ కేసు వల్ల. అతనికి ఏదో చెడు చేద్దామని చూస్తే అది మంచి అయ్యింది, అతనికే మంచి అయి కూర్చుంది. అయితే మరి ఇక్కడ వ్యూహాలు దెబ్బతిన్నట్టే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అనేది మిస్ఫైర్ అయింది. ఇట్లాంటి మిస్ఫైర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు కోడికత్తి సీన్ విషయం చూసుకోండి మీరు. ఇది ఒక ఎన్నికల అస్త్రం తెలుగుదేశానికి. వాళ్ళే వదిలిపెడుతున్నారు అస్త్రాలు. ఒకవైపు అమరావతిని డెవలప్ చేయకపోవటం ఒక అస్త్రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయకపోవడం ఒక అంశం, అలాగే స్పెషల్ స్టేటస్ కోసం మీరు నాకు ఎక్కువ మంది ఎంపీలు ఇవ్వండి నేను కేంద్ర మెడల్ ఉంచుతాను అన్నాడు. అది చేయలేదు, కనీసం చేయకపోగా ప్రయత్నాలు కూడా చేయలేదు. ఇది ఒక అంశం. ఇలాంటి అంశాలు బోలుడు ఉండగా పోలవరం గురించి అతిగతి లేదు. పైగా వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు తోటి ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. అమరావతిలోకి రావాల్సినవన్నీ కూడా ఆగిపోయినాయి. అమరావతి మొత్తం పడావబడిపోయింది. ఈ పరిస్థితులు ఇన్ని అస్త్రాలు శస్త్రాలు చంద్రబాబు నాయుడు చేతిలో ఉండగా ఇంకా కొత్త వ్యూహాలతోటి పైగా పీకే మార్క్ వ్యూహాలతోటి
చంద్రబాబు నాయుడికి అవసరమని నేను అనుకోను అనుకోను. ఒకవేళ ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు అనుకుంటుంటే కూడా మళ్ళీ పప్పులో కాలేసినట్టే అవుతుంది చంద్రబాబు నాయుడు అని నా అభిప్రాయం. సో నిజంగానే ఎవరి వ్యూహాలు వాళ్ళైతే రచిస్తున్నారు, నిజంగానే పీకే గారి ఉద్దేశం ఏంటి, ఆయన ఎవరికి వ్యూహాలు రచించడానికి ఏ పార్టీకి ఆయన నిజంగానే ఆయన మద్దతు కావచ్చు లేకపోతే వ్యూహకర్తగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి.